నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి కళలో పాము కనిపిస్తే ఏం జరుగుతుంది పాము మనల్ని తరుముతున్నట్టుగా కనబడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది ఒకవేళ కళలో కనిపించిన పాము కాటు వేస్తే దాని అర్థం ఏమిటి జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు కళలో పాము కనిపిస్తే అసలు దేనికి సంకేతం ఏం జరగబోతోంది ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కళలో పాములు కనబడితే మంచిదా పాములు కనబడితే దేనికి సంకేతం అనే డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది అలాగే పాము కళలో కనిపించి కాటు వేస్తే ఏమవుతుంది అని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు కళలో పాము కనిపిస్తే దేనికి సంకేతం అంటే నెరవేరని ఆశలే మనకి కళలుగా వస్తాయని మనకి జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు అయితే కళలో పాములు కనబడితే మంచిదని సృజనాత్మక శక్తి అధికంగా ఉన్నవారికి కళలో పాములు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది ఎన్నడూ ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు మనం భయానికి లోనవుతూ ఉంటాం ఆకస్మిక భయం పాము రూపంలో వస్తుందట బెదిరింపులు తట్టుకునే శక్తి లేనప్పుడు ఆ కళలో పాము రూపంలో వస్తుంది కళలో పాము కనిపించి అది ఒకవేళ కాటు వేసి వెళ్ళిపోతే ఇకపై ఎలాంటి సమస్యలుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అదే పాము కలలో కనిపించి ఏమీ చేయకుండా వెళ్ళిపోతే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటాడట ఇక కలలో పాము మనల్ని వెంటాడుతున్నట్టు కల వస్తే గనక సమస్యలు కష్టాలు తప్పవని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు ఎందుకంటే సమస్యలు కష్టాలు మనల్ని తరుముతున్నట్టుగా మనం భావించాలి అంటున్నారు ఇక మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం కలలో పాము కనిపించడం అనేది అణచివేసుకున్న ఆలోచనలు లైంగిక శక్తులు శృంగార దాహాన్ని ప్రతిబింబిస్తాయట పాము కళలో వస్తే ప్రతి శుక్రవారం నాగుదేవతకు పాలు కోడిగుడ్డు పాము పుట్టకు పసుపు కుంకుమ నల్లగాజులు ఇటువంటివి సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్యల నుంచి బయటపడొచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఈ పరిహారం గనక చేసినట్లయితే ఒకవేళ మనకేదైనా సమస్యలు రాబోతున్నట్లు అంటే కలలో పాము వెంటబడితే మనకి సమస్యలు కష్టాలు తరుముతున్నట్లుగా మనం భావించాలి ఈ విధంగా పాము పుట్టకి పసుపు కుంకుమతో పరిహారం చేస్తే మనకి ఎటువంటి దోషాలు ఉండవని చెప్తున్నారు ఆధ్యాత్మిక పండితులు కాబట్టి కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతం అంటే ఒక రకంగా ఇది మంచి శకునంగానే భావించాలి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు కలలో పాము కనిపించి కాటు వేస్తే ఇక మనకి సమస్యలు అనేవి ఉండవు అని గుర్తుంచుకోవాలి సో చూశారు కదా కలలో పాము కనిపించి కాటు వేస్తే అది దేనికి సంకేతం అలాగే కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుంది ఇటువంటి భయాలున్న వారందరికీ ఒక సమాధానం దొరికినట్టే కదా దీనిపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి